ఈ రోడ్ మార్గం గుండా ప్రయాణం అంటే ప్రయాణికులు నరకానికి టికెట్ తీసుకున్నట్టే. ఇప్పటికే ఈ డేంజర్ రోడ్ పై అనేక మంది ప్రయాణికులు ప్రమాదానికి గురగాగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ టు సామలకోట రోడ్ వైపు ప్రయాణికులు ప్రయాణించాలంటే తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్ మొత్తం గుంతలతో అస్తవ్యస్తంగా తయారవడంతో ఆటోపై ప్రయాణించేవారు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక రాత్రి సమయంలో ఈ మార్గంలో వెళ్లాలంటే నిజంగానే ప్రయాణికులు నరకానికి టికెట్ తీసుకున్నట్టే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి ఇలా సామలపల్లి రోడ్లో మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ హెవీ ట్రాఫిక్ జామ్ అవడం కారణం మెయిన్ ఏంటంటే రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతుంది చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మొన్న మా అక్క ఇక్కడ రోడ్డు మీద పడిపోయిందండి. ఈ రోడ్డు బాగోక ఇప్పుడు మొన్నటి వరకు ఇక కాయలు కూడా ఎక్కాయండి మా అక్కకి. ఇగో రిపోర్ట్లు కూడా ఉన్నాయండి, రిపోర్ట్లు కూడా ఉన్నాయి మా అక్కకి. ఇవ్వండి రిపోర్ట్లు కూడా ఇవ్వండి మా అక్కకి. ఇక్కడ పడిపోయింది మా అక్క, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నానండి. మాది సామర్లకోట. చాలా చాలా ఇబ్బంది పరంగా ఉంది. ఇక్కడ రోజు యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి సాక్షాత్ ఒక సాక్ష్యంగా చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఈ రోడ్ అంతా కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయి బస్సులన్నీ కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నాయి. ఎందుకంటే కాకినాడ నుంచి సోమలకోట రోడ్లో కూడా చాలా అస్తవ్యస్తంగా అయితే ఈ రోడ్ అయితే ఉంది. ఇదే విధంగా 90 న్యూస్ దృష్టిలో ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడే ప్రయత్నం చేసి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి మీద వాళ్ళు చేసే అవినీతి మొత్తం బయటపడే ప్రయత్నం చేసింది. అదేవిధంగా చూస్తున్నారు ఇక్కడ గొయ్యలన్నీ కూడా చాలా చాలా అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఎటు కూడా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఇక్కడ ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు, చెప్పండి మీరు ప్రాబ్లం ఏంటి. కొద్దిగా ఆటో ఎక్కడ వెళ్తలేదు, రోడ్లు అంట బోల్డ్ స్టాచ్యులు కడతాం, అన్ని కడుతున్నాం, ఏమి ఉండలేదు. ట్యాక్స్లు కడుతున్నారు, అన్ని కడుతున్నాం. దేనికి దేని ఉపయోగపడుతుంది అర్థమవుతుంది లేదు. ఇక్కడ నరకం చూసేస్తున్నాం అంతే. మరి ఆటో డ్రైవర్ కూడా చెప్తున్నారు మా దగ్గర ట్యాక్స్లు అన్యాయంగా తీసుకుంటున్నారు తప్ప మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు రోడ్ ఏమి సరిగ్గా చెప్తున్నారు. ఈ చివరి చూద్దాం మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. మీకు చూసినట్లయితే అక్కడ ఈ రకంగా ఇచ్చినట్టయితే ఇక్కడ ఈ రోడ్ చూసినట్టయితే పెద్ద గొయ్యగా కనబడింది. ఇక్కడ రోడ్తో అటాచ్మెంట్ ఉన్న రోడ్ మొత్తం గొయ్యబడింది. ఈ గొయ్యలో పడి మన యాక్సిడెంట్ జరిగింది చెప్తున్నారు. ఇక చూసినట్టయితే ఇంత డౌన్లో ఉన్న రోడ్ అంటే అక్కడ నుంచి ప్రజలు వచ్చినప్పుడు ఈ రోడ్లో పడితే చాలా ఇబ్బందికరంగా మారుతుంది చెప్తున్నారు. మరి ఈ డౌన్ ఏదైతే ఉన్నా డౌన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు కూడా మనతో చాలా మారే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, మీకు ప్రాబ్లం ఏంటి? జీవితంలో బాగుపడదు రోడ్డు, ఇది దరిద్ర రోడ్డు. ఇది ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఏం చేసినా ఏం చేస్తున్నారు అయ్యా? రోడ్డు అనేది చాలా ఘోరంగా తయారైందండి. ఒకసారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది నైట్ అయితేనండి. ఘోరం ఘోరం, చాలా విపరీతమైన ఘోరం ఉంది రోడ్డు. ఎప్పటి నుంచి ఎన్ని రాజకీయాలు వచ్చినా ఇలాగే ఉంటాయి. మారు ప్రజలైతే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్ పైన అసహనంగానే మాట్లాడుతున్నారు. ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాలని చెప్తున్నారు. ఈ రోడ్లో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ప్రతి ఒక్క ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడే పని ఉంది. ఇక్కడ మీకు ట్రాఫిక్ కూడా జామ్ అవుతుందంటే ఖచ్చితంగా కారణం ఈ రోడ్లు బాగాలేక మరి ఇంకొక ప్రయాణం కూడా చెప్పండి. బాగాలేని రోడ్లు, ప్రాణాలు పోయేలా ఉన్న పోలేండి, యాక్సిడెంట్ అయిపోతున్నాయండి. మొన్న బస్ తిరగబడిపోయింది రోడ్లో. చూడండి, కొంత చూసి వాళ్ళకి లైవ్గా పని అయ్యేలా చూడండి రోడ్డు బాగుండేలాగా. తప్పకుండా. మరి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆటో డ్రైవర్లు కానీ ప్రయాణికులు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ సిబ్బంది కానీ లేకపోతే అందరూ కూడా ఇక్కడ ఇబ్బందిగానే ఉందని చెప్తున్నారు. ఎవరికి కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారినాయి, గుంతలు గుంతలుగా మారిపోయింది. మరి ఎందుకు ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవట్లేదు? ఇది కాంట్రాక్ట్ డ్రైవర్ అనే విషయమే ఖచ్చితంగా 90 న్యూస్ తీసుకుంటుంది. 90 న్యూస్ యొక్క మెయిన్ నినాదం ప్రజల మాట మా పాటన మాట సార్థకం చేసుకుంటుంది. చూస్తున్నాం ప్రతి వెహికల్ వస్తుంది కానీ వెహికల్ అన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అవడం కారణం ఒక రకంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రోడ్ కూడా సరిగ్గా లేదు. మరి దీనిపైన స్పష్టమైన అధికారులు చర్య తీసుకొని కోరుతున్నాము. ఏమండి చెప్పండి, ఎలా ఉంది రోడ్డు? చాలా దారుణంగా ఉందండి రోడ్డు, అసలు ఏం బాగాలేదండి. ఓకే, ఏమన్నా తెచ్చుకుందాం. మరి ప్రభుత్వం మీరేమైనా ప్రశ్నించే దొరుకుతున్నారా?
ప్రభుత్వం ప్రశ్నించడంలోనే జరుగుతుందండి. చాలా ఘోరంగా ఉందండి. అమ్మ మీరు ప్రయాణించారు కదా ఇదే రోడ్ లో, మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బందే కదండి, మరి బాధ అయిపోతుంది కదా, నడువు నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు ఒళ్ళంతా కుదేలైపోతుంది కదండి. సార్ చెప్పండి, రోడ్ లో మీరు ట్రావెల్ చేస్తూ వచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఎలా ఉంది రోడ్? రోడ్ చాలా దారుణంగా ఉంది సార్ రోడ్ ఈ వర్షాలకే గొద్దులు పడిపోయి నీరు నిలబడిపోండి. ఎక్కడికెక్కడ తినీళ్ళు వస్తుంటే బేగ్ కొడుతుంటే వాళ్ళకి అత్తమాన రోడ్డు మీద తీరుకోవాలి పర్లేదండి. కొత్తగా ఉన్నవాడు మాత్రం చాలా మంది పడిపోతున్నారు సార్, చాలా మంది పడిపోతుంది కూడా మొన్న నేను ఇద్దరు పడిపోతాను చూసాను సార్. మేడం ఒకసారి, మేడం మీరు రోడ్లో ట్రావెల్ అవుతున్నారు కదా, మీకు ఎలా అనిపించింది రోడ్డు? ఎందుకండి రోడ్లు ఇవి అనవసరంగా వేస్ట్, అసలు వెళ్ళడానికి బాగాలేదు, రావడానికి బాగాలేదు, అసలు ఏంటో తెలుస్తలేదు. రోడ్లు రోడ్లు పరిస్థితి అసలు ఏం బాగాలేదు. కాకినాడ నుంచి వస్తున్నాను. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ ఎలా రోడ్డు ఎలా ఉన్నాయి సార్? మీరు రోడ్ మీద టూ వర్స్గా ఉన్నాయి, అలా ఇంటికి ఎలా వెళ్తాం కూడా అర్థం కాకుండా ఉంది సార్. చూస్తా టూ వర్స్గా ఉన్నాయి, మళ్ళీ అంటే వాళ్ళు సీనియర్ సిటిజన్ ఉన్నారని కూడా సరదాగా వెళ్దామన్నా దారి లేదు, ఎక్కడ వెళ్ళిపోతాం కూడా లేదు, చాలా వర్క్ ఉన్నాయి. భోజనం కోరుతున్నారు, ఎప్పటి నుంచి కోరుతున్నారు ఇప్పుడు, ఎప్పటి నుంచి కోరుతున్నారు, సంవత్సరం పెట్టి రెండు సభ కోరుతుంటే ఎవరు భోజనం మరి ఎవరు లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మరి చాలా స్పష్టంగా చూడటం చెప్తున్నారు, ప్రతి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఇక్కడ ప్రతి గుంత కూడా మరి ఇంకొక ప్రయాణికులు మనతో పడుతున్నారు, వాళ్ళని చేసిన ప్రయత్నం చేద్దాం. మరి ఎక్కడ హాస్పిటల్ వెళ్ళొస్తున్నారు, మరి హాస్పిటల్కి వెళ్ళే క్యాండిడేట్ అంటే చాలా జాగ్రత్తగా ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది. మరి ఈ పరిస్థితి చూద్దాం, ఏమైంది సార్, ఏంటి ఇక్కడికి వస్తున్నారు? మేము హాస్పిటల్కి వెళ్ళామండి. ఈ దారిలో జర్నీ చేయడానికి నాకు దగ్గర కోవిడ్ వచ్చింది. మీ కోవిడ్ వచ్చింది? కోవిడ్ వచ్చి తగ్గింది. ఇప్పుడు ఆ కోవిడ్ వచ్చే టైంలోనే మేము ఈ హాస్పిటల్లో జర్నీ చేయలేక అలా పైన తిరిగి వెళ్ళండి. ఆటోలో వెళ్తే మొత్తం ఓడేంత గుద్దిపిసి అలా తిరగబడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా దారుణంగా ఉంది, రోడ్ని ఎవరు పట్టించుకుంటలేదు. స్థానికులు ఇక్కడ మనకు చెప్పాలంటే ఇది జిల్లాకి హెడ్ క్వార్టర్ అండి, దానికి వెళ్ళి రూటే సరిలేదు, ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మరి చెప్తాం కదా, ఆయన మా ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, ఎమర్జెన్సీకి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ రోడ్డు వాడితే ఇంకా ఖచ్చితంగా లేని పని జబ్బులు లేని పని అక్కడ ఉంది చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చాలా మంది స్థానికులే చూస్తున్నాం. ఒకసారి చెప్పండి, మీరు రోడ్ ట్రావెల్ ఉంది, ఎలా ఉంది రోడ్ ఎలా ఉంది? ఎలా ఉందండి, ఇలాగేండి నరకం అనిపిస్తున్నామండి. అమ్మ మీరు చెప్పండి, మీరు వెనక కూర్చున్న గబ్బుకొని తగిలి పడుతుంది పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏమన్నా దెబ్బలు తగిలితేయండి, ఇంకెంతండి, కుటుంబాలకే కష్టంగా ఉంటుందండి. మరి చెప్తున్నారు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, మా కుటుంబాలు ఇబ్బంది పడతాయి, ఎందుకంటే ఒక కుటుంబం పెద్ద పోతే యాక్చువల్గా మొత్తం ప్రాణం పోయినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రోడ్లో చూసినట్టు ఎంత గుంత కనబడుతుంది మీకు చూడండి, చాలా స్పష్టంగా కనబడుతుంది. విజయస్లో ఇలా డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక మీకు లారీది కూడా కనబడుతుంది ఇదే కానీ జరిగితే కనుక ఇంత ఇబ్బంది ఉంటే కనుక ఎలాగ మనం ట్రావెల్ చేయగలని ప్రజలు ఆవేశ పెడుతున్నారు. ఆ స్ట్రైట్గా వచ్చి గుంతలో పడితే కనుక ఖచ్చితంగా ప్రాణం పోద్ది, ఎందుకంటే పగలు కాబట్టి కనబడుతుంది, నైట్ ఎటువంటి లైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు చాలా ఇంకా ఇందాక ఆటోలో వ్యక్తి చెప్పింది ఇదే రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ఇంకా హాస్పిటల్ డబ్బులు ఖర్చు పడితే చెప్తుంది జరిగింది. ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు, అటు ద్విచక్ర వాహనాలు కానీ నాలుగు చక్రాల వాహనాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రోడ్లో ప్రయాణించిన అస్తవ్యస్తంగా ప్రజలతో భావిస్తున్నారు, ఖచ్చితంగా దీనిపై 90 స్పందించి చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకో ప్రయాణికులు మనతో ఉన్నారు సార్, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ ప్రాబ్లం ఏంటి? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. ఈ రోడ్డు మా కర్మకారి ఇక్కడ ఎడుతున్నాం, ఎంతమంది మినిస్టర్లు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా అన్ని గవర్నమెంట్లు మారినా మనం దీన్ని మాత్రం పట్టించుకోరు. రోజుకు కొన్ని వందల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ, దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఏ నాదుడు పట్టించుకుంటాడు అతనికి సత్తకోటి వందనాలు. మరి ఇక్కడ ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు, దయచేసి ఈ రోడ్డు మీద మేము చాలా ట్రావెల్ చేస్తున్న యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది ప్రయాణికులు పోయి చిన్నపిల్లడితో కూడా చూడండి, ఆ చిన్నపిల్లలను వెహికల్లో గబుక్కుని ఏమైనా తగితే ఆ బాబు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా కూడా ఇక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి. ఇలా మరి ఎందుకు ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అర్థం కావట్లేదు. ఫ్యామిలీతో ఆయన కుటుంబంతో వెళ్తున్న అదృష్టం కూడా ఈ రోడ్డు నోడ్చుకోవాలన్న విధంగా ఉంది. మరి ఏదైనా జరిగితే మొత్తం వెహికల్స్ అన్ని కూడా ఆగిపోతున్నాయి ఇక్కడ, ఎందుకంటే కేవలం ఇక్కడ గుంతలు ఎక్కువ ఉండడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ప్రతి ఆటో డ్రైవరు, ప్రతి స్థానికుడు, ప్రతి ప్రయాణికుడు కూడా ఇబ్బంది పడే సార్ ఇదైంది. మరి మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, మరి ఈ రోడ్డు కానీ చెప్పండి సార్. ప్రభుత్వం ఏమి చేయరు, మొత్తం కాడి నుంచి కడదాకి ఈ రోడ్డు శివరదాగా ఉంది, గంట అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్ కావద్దు ఈ గొయ్యి వల్ల. అక్కడ స్పష్టంగా చూస్తున్నాను ఆటో ఆటో దిగబడింది, మనం చూస్తున్నాం కానీ ఆటో దిగబడింది. మరి ఆటో క్లియర్ అయినంత వరకు కూడా ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. మరి ఇలా ఉంటే ఇంక ఇక పోలీస్ ట్రాఫిక్ పడుకోలేదు, ఆటో ఇంకా ఈ ఆటో బయటకు వచ్చేసరికి మినిమం గంట అరగంట పడుతుంది ఈజీగా. అప్పుడు వరకు చూడండి ఆటో రావడం లేదు అని చాలా ప్రయత్నిస్తారు. కేవలం ఈ గుంతలు రావడం, రోజు రోడ్ ట్యాక్స్లు చెప్పిన ప్రభుత్వం డబ్బులు తీసుకుంటుంది కానీ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయట్లేదు. ఒకసారి చూసినట్లయితే అది ఖచ్చితంగా రావడం లేదు, అలా ఉండిపోయింది. ఇంకా దీనివల్ల మొత్తం ట్రాఫిక్ అని జామ్ అవుతుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో స్థానికంగా ఉన్న ప్రయాణికులు కూడా వారు సహాయం చేసి ఏర్పడుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది సోమలకోట నుంచి కాకినాడ చూడు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది మారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, సోమలకోట రోడ్డు.